నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ స్వప్న. తాడేపల్లిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశమైంది. మొత్తం 10 అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. పలు పాలసీలకు ఆమోదం తెలుపనుంది. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 పై చర్చించనున్నారు. ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వెర్షన్ 4.0 అమలుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీలపై చర్చించనున్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0 పై డిస్కషన్ జరగనుంది. ఏపీ టూరిజం పాలసీకి ఆమోదం తెలుపనున్నారు. స్పోర్ట్స్ పాలసీలకు కేబినెట్లో ఆమోద ముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్15వ తేదీని ఆత్మస్మరణ దినం రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలుపనుంది. ఆయుర్వేద హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్స్లో సవరణ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఒకే చెప్పనున్నారు. రేషన్ మాఫియా అక్రమాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించారు. ఆ పర్యటనలో రేషన్ మాఫియా అక్రమాలు బట్టబయలయ్యాయి. రేషన్ బియ్యంతో అక్రమంగా వెళ్తున్న షిప్ను సీజ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రేషన్ అక్రమాలపై విచారణ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో సచివాలయంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. మొత్తం 10 అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. పలు పాలసీలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మధుబాబు లైవ్ లో అందిస్తారు. మధుబాబు, ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలు ఏంటి? ఏ అంశాలకు ఆమోద ముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు కొద్దిసేపటి తీసుకుంటే కనుక ఏపీ సచివాలయంలో తాడేపల్లిలో చూసుకుంటే కనుక కేబినెట్ మధ్యలో ఒక సమావేశం అని చెప్పుకోవచ్చు. అదే కనుక ఈ సమావేశంలోనూ పలు కీలక అంశాలు అంటే దాదాపు 10 అంశాలను కూడా అజెండాగా తీసుకుని కేబినెట్ ఆమోదం తెలుస్తారనేది కూడా మంత్రివర్గంలో తెలుస్తున్న పరిస్థితి. అయితే కనుక చూసుకుంటే టెక్స్టైల్ కంపెనీకి సంబంధించింది అది, అదే తర్వాత ఐటీకి సంబంధించింది, అదే విధంగా ఆర్టీజీసీ పాలసీకి సంబంధించింది కూడా తీర్మానాలు చేస్తారనేది కూడా ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే కనుక డిసెంబర్15 పొట్టి శ్రీరాములు దినోత్సవం ఏదైతే ఉందో ఆ దినోత్సవం రాసుకునే కార్యక్రమం కూడా చేపడతాం అనేది కూడా అజెండాలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో కాకినాడ పోర్టులో చేసిన సంఘటనలు చూసుకుంటే కనుక అంటే రేషన్ మాఫియా ఏ విధంగా ఎంత మేర దొంగ చేస్తున్నారు చూసుకుంటే ఈ స్కామ్ ఎట్లా ఉంది ఏంటంటే చూసుకుంటే కనుక దాని మీద కూడా చర్చించే అంశాలు కూడా కనిపిస్తాను. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చూసుకున్న కాకినాడ పోర్టులో జరిగిన ఏదైతే షిప్ సీజ్ చేసే విషయంలో కానీ అతని దంత రేషన్ దంత ఎక్కడి నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే గ్రామస్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక గ్రామస్థాయిలో నిలువరించాలా లేదు అంటే కనుక కాకినాడ పోర్టులో నిలవరించాలనే అంశాల మీద పలు అంశాల మీద కేబినెట్ లో కూడా అంశం తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ కేబినెట్ చాలా కీలకమైన అంశాలు ఏదైతే ఉందో ఐటీకి సంబంధించిన కదా టెక్స్టైల్ సంబంధించిన అంశాలే కానీ అదేవిధంగా ఆర్టీజీఎస్ పాలసీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అయితే కనుక ప్రస్తుతం చూసుకున్నా కనుక ఫస్ట్ కీలక మీద చర్చ జరుగుతుంది అనేది కూడా సమాచారం ఉంది. రైట్ మధుబాబు,
టోటల్ గా 10 అంశాలతో ఈ కేబినెట్ భేటీ అయితే జరగనుందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీసీని ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించే అంశంపై కూడా వర్షన్ 4.0 అమలుపై కేబినెట్లో నిర్ణయిస్తారని తెలుస్తుంది. ఇక ఏపీ టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీలపై చర్చిస్తారు. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇక సంక్షేమానికి లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ అనేక అంశాలు ఏపీలో ఉన్నాయి. వీటన్నిటి గురించి చర్చకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రైట్, థ్యాంక్ యూ మధుబాబు. తాడపల్లిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశమైంది. మొత్తం 10 అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. పలు పాలసీలకు ఆమోద ముద్ర తెలపనున్నారు. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 పై చర్చించనున్నారు. ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వర్షన్ 4.0 అమలుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీపై చర్చించనున్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0 పై డిస్కషన్ జరగనుంది. ఏపీ టూరిజం పాలసీకి ఆమోదం తెలుపనున్నారు. స్పోర్ట్స్ పాలసీలకు కేబినెట్లో ఆమోదముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినం రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలుపనున్నారు. ఆయుర్వేద హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సవరణల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా ఓకే చెప్పే అవకాశాలున్నాయి. రేషన్ మాఫియా అక్రమాలపై మంత్రివర్గం చర్చించనున్నది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించారు. ఆ పర్యటనలో రేషన్ మాఫియా అక్రమాలు బయటపడ్డాయి. రేషన్ బియ్యంతో అక్రమంగా వెళ్తున్న షిప్ను సీజ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రేషన్ అక్రమాలపై విచారణ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాడేపల్లిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశమైంది. మొత్తం 10 అంశాలతో కేబినెట్ ఎజెండాను రూపొందించారు. పలు పాలసీలకు ఆమోదం తెలపనున్నారు. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీ 4.0 పై చర్చించనున్నారు. ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించే అంశంపై వెర్షన్ 4.0 అమలుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీలపై చర్చించనున్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0 పై డిస్కషన్ జరగనుంది. ఏపీ టూరిజం పాలసీకి ఆమోదం తెలుపనున్నారు. స్పోర్ట్స్ పాలసీలకు కేబినెట్లో ఆమోద ముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినం రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలుపనుంది. ఆయుర్వేద హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సవరణల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 41 సియాజీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా ఓకే చెప్పే అవకాశాలున్నాయి. ఇక ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో 10 అంశాలతో కూడిన అజెండాలో దీనికి సంబంధించి పలు ఆమోద ముద్రలు పడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్ స్వప్న, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం అయితే ప్రారంభమైంది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ 1లో మంత్రివర్గం భేటీ అయితే సమావేశమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సిఆర్డీఏకి సంబంధించి ఆమోదించిన ఏదైతే ఉందో 23 నిమిషాలు కేబినెట్ ఆమోదం అయితే ముద్ర వేయనుంది. 23 విషయాలు కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేయనుంది. దీనికి సంబంధించి మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమయం కుదింపు, దానికి సంబంధించి అటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాల్లో ఉన్న కొన్ని మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా బదిలీలపై చర్చ అయితే జరగనుంది. వీటితో పాటుగా ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని పాలసీల గురించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చలు అయితే సంక్షిప్తంగా చర్చించనున్నారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి వస్తున్న పలు సంస్థలకు కూడా భూ కేటాయింపులపై కూడా ఈ కేబినెట్లో అయితే చర్చలు అయితే జరగడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆమోద ముద్రను అయితే కూడా వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో 11,498 కోట్ల రూపాయల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుకు కానీ, ఇటు విజయవాడలో చూస్తే 11,900 కోట్ల రూపాయలతో 38 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టుకి సైతం ఈ కేబినెట్ మీటింగ్లో సంబంధించి చర్చలు అయితే పండున్నాయి. దీనికి సంబంధించిన మెట్రో ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఒక నివేదికనైతే ఆ కార్పొరేషన్కు సంబంధించి పంపించడం అనేది జరిగింది. ఈ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి కూడా ఆమోద ముద్ర తెలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇదే విధంగా చూసుకున్నట్లయితే మన ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పోర్టుకి ఏదైతే ఉందో, కాకినాడ పోర్టు వ్యవహారం కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి విజిట్ చేయడం, దానికి సంబంధించిన అంశాలపై కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నది. ఎందుకంటే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు చేయడం, ఆ కాకినాడ పోర్టులో ఆ రేషన్ బియ్యాన్ని గుర్తించడం, దానికి మీద సీజ్ ద షిప్ అనే రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలకు అయితే దారితీసింది. అనేక విధంగా చర్చలు అయితే జరిపించుకుంటున్నారు. దీనికి సంబంధించిన విధంగా ఏ నిర్ణయం అయితే ఈ కేబినెట్ మీటింగ్లో తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూసిన పరిస్థితి నెలకొంది. వీటితో పాటుగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు, డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు రాకుండా ఆగిపోయినటువంటి డిపిఆర్లు కూడా ఈ భేటీలో అయితే చర్చించనున్నారు. వీటన్నిటితో పాటుగా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం మనం సోషల్ మీడియాకి సంబంధించిన పలు అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ అరెస్టులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద ముందు
ముందు ఈ అరెస్టులకు సంబంధించి సోషల్ మీడియాలో వేధింపులు ఎవరైతే చేస్తున్నారో, ఆ వేధింపులు చేస్తున్న వారిపై ఎటువంటి కేసులు పెట్టి ఆ కేసులకు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలను కూడా ఈ చర్చలో, ఈ భేటీలో అయితే చర్చలోకి రావడం జరుగుతుంది స్వప్న. అయితే వాసుబాబు, ఇందులో ముఖ్యంగా ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం 41వ సిఆర్డీఏ. సిఆర్డీఏ అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిపోతుంది. మేము రాష్ట్ర ప్రజలకి సంక్షిప్తంగా సంక్షేమం చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. దానికి పూర్తిగా సంబంధించిన విధంగా ఈ సిఆర్డీఏ బిల్లు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రవేశపెట్టి సిఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు తెర మీదకు తీసుకువచ్చి దాని మీద పూర్తి చర్చలు జరిపి దాని తర్వాతే దానికి సంబంధించిన ఫలితాలు అయితే చూద్దామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించిన 21 అంశాలు ఏవైతే నిలవెత్తో ఇదిగా ఉన్నాయో, గతంలో కూడా మిగిలిపోయిన అంశాలు వీటికి సంబంధించి వీటన్నిటికి సిఆర్డీ బిల్లులకు అయితే ఆమోదం తెలిపినట్లు, ఆమోదం తెలిపిన అనంతరం దానికి కావాల్సిన సత్ఫలితాలను పొందే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవాల్సి స్వప్న. అయితే వాసుబాబు, దీనికి సంబంధించి గతంలో కూడా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసిందే స్వయానా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఏ విధంగానే, ముఖ్యంగా పోర్టును సందర్శించిన అనంతరం కూడా దాని మీద విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా, గతంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అటు హోమ్ మంత్రిత్వ శాఖపై కూడా అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. హోమ్ మంత్రిత్వ శాఖ సరిగ్గా ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొలవు, పోలీసుల తీరు మార్చుకోవాలి, దీనిపై నేను చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తానని చెప్పి గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజున జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో, చర్చకు రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే హోమ్ మంత్రిత్వ శాఖ పనితీరు, అదేవిధంగా రాష్ట్రంలో పోలీసుల తీరు పనితీరుపై కూడా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. రీసెంట్గా జరిగిన రాష్ట్రంలో పలు వివాదాలకు దారితీసిన కాకినాడ పోర్టు వ్యవహారం, అక్కడ సీజ్ చేసిన ఎన్నో వందల క్వింటాల సీజ్ చేసిన రైస్ను కూడా ఈ రోజున దాన్ని ఏం చేయాలి, ఎలా పంపిణీ చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీని వెనక ఎవరున్నారు, అటు కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా సరే నేను మాత్రమే చూసుకుంటాను అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం, కాకపోతే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి, గతంలో చూసుకున్న విధంగా పోల్చుకుంటే గతంలో చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి ఎటువంటి తేడా అయితే చూపించాలని చెప్పి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే, అటు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన, బీజేపీ కూడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించే అక్కడ కాకినాడ పోర్టులో జరిగిన వ్యవహారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఈ రోజు జరిగే కేబినెట్లో ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఈ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మనకి తెలియజేసే విధంగా ఈ తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అనేది, దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయం తీసుకుని దాన్ని ఎలా ముందుకు అమలు చేస్తారనేది అయితే మనకు తెలిసిద్ది స్వప్న. అయితే వాసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు నేతల పనితీరు, అధికారుల అలసత్వం గురించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసుకు సంబంధించి కానీ, లిక్కర్ మాఫియాకి సంబంధించింది కానీ, లిక్కర్కి సంబంధించింది కానీ, లిక్కర్ పాలసీకి సంబంధించింది కానీ, అయితే 20% కమిషన్ ఇస్తామంటూ 9.5 మాత్రమే ఇస్తున్నారు, దానికి సంబంధించి మీ నోటీసులు ఇస్తామంటూ కూడా యజమానులు ఎవరైతే లిక్కర్కి సంబంధించిన యజమానులు ఉన్నారో వారందరూ కూడా నేడు గొడవ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వాటికి సంబంధించి ఇందులో డిస్కషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో వీరు హోంమంత్రి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు లిక్కర్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, 20% కమిషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఇవ్వకుండా ఏదైతే ఉందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించాలి అంటూ కూడా ఆ లిక్కర్ షాపుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడి కూడా చేశారు. మరి దీనికి సంబంధించి చర్చించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా స్వప్న, ఎందుకు అంటే ఈ లిక్కర్కి సంబంధించి ఎవరైతే టెండర్లు పొంది షాపులు పొందారో, మేము కోట్ల రూపాయలు వెచ్చించి షాపులు అయితే తీసుకున్నాము కానీ మాకు అనేక ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే 9.8% మాత్రమే ఇక్కడ మాకు వాటా అనేది ఇస్తాం జరుగుతుంది. లిక్కర్కి సంబంధించి మాకు 20% కావాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చుల రీత్యా కానీ ఏది చూసుకున్నా అటు షాపు రెంట్లు కానీ ఇటు జీతభత్యాలు కానీ మేము మా దగ్గర పనిచేసే వర్కర్లకి ఏవి చూసుకున్నా సరే మాకు ఇస్తున్న 9.8% ఏదైతే ఉందో అది మాకు సరిపోవట్లేదని చెప్పి ఈ బార్ అసోసియేషన్ మెంబర్లు కానీ ఈ లిక్కర్ షాపు యజమానులు కానీ మొన్న కమిషనర్ని, ఈ నెల 4వ తారీఖున కమిషనర్ కలిసి ఒక సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఆయన తీసుకున్న దాన్ని బట్టి ఈ నెల 14వ తారీఖు లోపు దీన్ని కనుక పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరణ కనుక ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము మా దగ్గరకు వస్తున్న సరుకును అయితే కొనుగోలు చేయం, ఒకవేళ కొనుగోలు చేసినా సరే దాన్ని తిరిగి మేము అమ్మే పరిస్థితులు అయితే నెలకొనలేదు. దీని మీద ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం అయితే స్పందించి మా కమిషనర్ 20% అయితే పెంచాలని చెప్పి లిక్కర్ బార్ అసోసియేషన్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళు అదేవిధంగా
ఒక విధంగా చెప్పుకోవాలంటే వాడు ప్రభుత్వాన్ని హెచ్చరించిన విధంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 20% కనుక ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ తీరును బట్టి మార్చుకొని వాళ్ళకి 20% కనుక కేటాయించకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చే మద్యం ఏదైతే ఉంటుందో వాళ్ళు తిరిగి దాన్ని కొనుక్కొని అటు మార్కెట్లో యథావిధిగా ప్రభుత్వం కేటాయించిన ధరను అమ్మకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మే పరిస్థితులు అయితే నెలకొంటాయి. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఆ వైన్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్ల ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన ధర పడిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదాయానికి గండిపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి ఇప్పుడు జరుగుతున్న ఈ భేటీలో ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుందో ఈ కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అలా గనక జరగకపోతే ఒకవేళ మద్యానికి ఖచ్చితంగా గత ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వంలో కూడా మద్యానికి గండిపడే అవకాశం ప్రభుత్వ ఆదాయానికి వచ్చే గండిపడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది స్వప్న. రెడ్డికి తాడేపల్లిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. మొత్తం 10 అంశాలతో కేబినెట్ ఎజెండాను రూపొందించారు. పలు పాలసీలకి ఆమోద ముద్ర తెలిపే అవకాశాలున్నాయి. ఇదే వాళ్ళ స్పెషల్ ఎక్కువ వాచింగ్ బీఆర్కే న్యూస్.